నచ్చింది సార్? పిక్చర్ బాగుంది, కొత్తగా తీశారు, వెరైటీగా ఉంది, బాగుంది. కామెడీ సూపర్గా ఉంది, సూపర్గా ఉంది కామెడీ పిక్చర్. పర్లేదన్నా, బాగా ఉంది, బాగుంది. ఏం నచ్చింది? బాగుంది, బాగుంది, బాగుంది పిక్చర్. మూవీ ఎలా? బాగుంది. ఏం నచ్చింది? ఏం నచ్చింది? యాక్షన్ బాగుంది. కామెడీ? కామెడీ కూడా యాక్షన్ సీన్స్ యాక్షన్ సూపర్ సూపర్ బాగుంది. ఎలా ఉంది? ఏ పోయింది? అలా బాగుంది. ఓకే బ్రదర్, ఓకే. బాగుంది అన్న, యావరేజ్ అన్న, పనికిరా. బాగుంది బ్రో, బాగుంది అన్న, బాగుంది అన్న, బాగుంది. కామెడీ ఎలా ఉంది? ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది, బాగుంది అన్న. ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది. ఏం నచ్చింది మేడం? బాగుంది అంతే. బాగుంది అన్న. ఎలా ఉంది సార్ మూవీ? బాగుంది, బాగుంది, బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? ఏం నచ్చింది? ఇట్స్ ఎ టిపికల్ తరుణ్ భాస్కర్ మూవీ, ఆబ్వియస్లీ. ఏం నచ్చింది అసలు? ఏ ఆబ్వియస్లీ ఎప్పటి ఎప్పట్లానే ఉంది. తరుణ్ భాస్కర్ మూవీ అంటే మనకి ఎట్లా ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ రొటీన్ గా ఉందా? రొటీన్ ఏం లేదు, థ్రిల్లర్ కామెడీ, థ్రిల్లర్ ఏ ఉంది. చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ పర్వాలేదు మూవీ, ఓవరాల్ గా చూడొచ్చు. చాలా బాగుంది, అంతా బాగుంది, మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. ఏం నచ్చింది? ఫైటింగ్ బాగా నచ్చే, యాక్షన్ సీన్స్ బాగుంది, కామెడీ కామెడీ పెద్దగా లేదు. టైం పాస్ వచ్చా? టైం పాస్, టైం పాస్ వాలమ్మా. మేడం ఎలా ఉందండి? బాగుంది. ఎలా అనిపించింది? యావరేజ్ అనిపించింది సార్. ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది సార్? బాగుంది, కామెడీ టైం. ఎలా ఉంది సార్? తాగుదాం. డిసప్పాయింటెడ్ బ్రో, డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడా? డిసప్పాయింట్ చేశారు, ఎందుకంటే ఫస్ట్ తీసిన ఈ నగరానికి ఏమైంది కానీ పెళ్లి చూపులు కానీ అందులో ఉన్న ఫ్లేవర్, ఫన్లో ఒక ఫ్లేవర్ ఉంటుంది తరుణ్ భాస్కర్ అంటే, కానీ ఈ సినిమాలో మాత్రం లేదది. అంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా, ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నేను కొంచెం ఫన్ తగ్గించి సీరియస్ వైపు వెళ్తా అని, కానీ దీంట్లో మాత్రం అంత ఫన్ రాలా. యాక్షన్ పర్లేదు బ్రో, నార్మల్. సోసోగానే ఉంది అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఫ్లేవర్ అయితే లేదు, తగ్గిపోయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్కి అటాచ్ కాలేదు, సో అందుకని. సో పర్లేదు, బాగానే తీశాడు, కాకపోతే అంత లేదు కామెడీ అంత. స్టోరీ లైన్ పర్లేదు బ్రో, నార్మల్, ఓకే, జస్ట్ యావరేజ్. ఇంతకు మించి 2.5.